ఒకప్పుడు ఒక లెక్క, ఇక జరగబోయేది మరో లెక్క అన్నట్లుగా మారాయి ప్రస్తుత రాజకీయాలు. నిన్న మొన్నటి వరకు గెలుపుపై అంచనాలు ఉండేవి, కానీ మారుతున్న సమీకరణాలు విజయాలపై ఊహాగానాలు పెంచేస్తున్నాయి. సొంత సర్వేలు ఎంతైనా చెప్పొచ్చు, పార్టీ నాయకులు ఎన్ని గాంభీర్యపు పోకడలైనా పోవచ్చు, పథకాలు గట్టెక్కిస్తాయనే ధీమా ఉంటే ఉండొచ్చు, చివరిగా ఎవరు గెలుపు గుర్రాలను అధిరోహిస్తారంటే అంచనా వేయడం విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడ, అది తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జిల్లాల పునర్విభజన అనంతరం ఇప్పుడు అందరి దృష్టి అనకాపల్లి జిల్లా చోడవరంపైనే. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చోడవరం, బుచ్చయ్యపేట, రోలుగుంట మండలాలు పూర్తిగా చోడవరంలో చేరాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2004లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2009లో అనకాపల్లి నుండి పోటీ చేశారు. వేచలపు పాలవెల్లి ఇక్కడి నుండి 2 సార్లు గెలిచారు. ఎరునాయుడు 3 సార్లు, బలిరెడ్డి సత్యారావు 2 సార్లు విజయం సాధించారు. 2004లో ఇక్కడ గెలిచిన గంటా శ్రీనివాసరావు 1999లో అనకాపల్లి నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1955 నుండి 1962 వరకు కొండకర్లగా ఉన్న ఈ నియోజకవర్గం 1952లో చోడవరం నియోజకవర్గంగా ఏర్పడింది. తర్వాత చోడవరం నియోజకవర్గంలో రాజకీయంగా సమీకరణాలు మారిపోయాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 6 సార్లు, కేఎల్పి, జనతా పార్టీలు ఒక్కొక్కసారి, స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన సన్యాసిరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ మీద గెలిచారు. ఆ తర్వాత 2009లో జరిగిన రాజకీయ పరిణామాలతో కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 1,96,506 ఓట్లుండగా అందులో 1,65,662 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుండి పోటీ చేసిన సన్యాసిరాజుకు 80,560 ఓట్లు రాగా, వైసీపీ నుండి పోటీ చేసిన కరణం ధర్మశ్రీకి 79,051 ఓట్లొచ్చాయి. టీడీపీ అభ్యర్థి సన్యాసిరాజు 909 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకొచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాణుగుల నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అప్పుడు తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డి సత్యనారాయణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు చేతిలో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అప్పుడు 27,637 ఓట్ల మెజారిటీతో గెలిచిన కరణం ధర్మశ్రీ అసెంబ్లీకి 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధర్మశ్రీకి ఈసారి మాత్రం గట్టి పోటీ తప్పేలా కనిపించలేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కరణం ధర్మశ్రీ గతంలో మంత్రి పదవిని ఆశించిన భంగపాటు ఎదురైంది. అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయనకు ప్రభుత్వ విప్ హోదాను కల్పించింది హైకమాండ్. ఈ క్రమంలో తన క్యాడర్పై క్రమంగా కరణం ధర్మశ్రీ పట్టు కోల్పోయారనే గుసగుసలు వినిపించాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కరణం ధర్మశ్రీ పరిస్థితి ఏంటని అడిగితే, ఉత్తరాంధ్రకు రాజధాని అన్నాం కదా, ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నామన్న సమాధానం వినిపిస్తోందట. అయితే గ్రౌండ్ లెవెల్లో వాస్తవం అలా లేదు. దీంతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి ఎన్నికల సమయానికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక సుస్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో జరిగిన చంద్రబాబు సమావేశాలకు జనం భారీగా తరలివచ్చిన తీరు చూస్తుంటే రాజకీయ వర్గాలే విస్తుపోతున్నాయి. కాగా ఇటీవల కరణం ధర్మశ్రీ చేపట్టిన ప్రాసల భజన డోసు ఎక్కువైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు కరణం ధర్మశ్రీ.
ఇలా భజన చేయడం సీటు కోసమో ఏమో తెలియదు కానీ నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు శృతిమించి వీధికెక్కడం, పార్టీ పెద్దలు పద్ధతి మార్చుకోవాలని ఇచ్చిన హెచ్చరికలను లీడర్స్ ఖాతరు చేయకపోవడం వంటివి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితంగా అధికార పార్టీ గెలిచే ఛాన్స్ ఉందన్న ఆశాభావంతో పార్టీ కేడరుంది. మరి అప్పటి పరిస్థితి ఎవరిని చట్టసభల్లోకి అడుగు పెట్టేలా చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.